జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర ఎర్రగుండ్ల చేరుకోవడానికి ఇంకా గంట గంటే ఎక్కువ సమయం పడుతుంది. బట్ జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఒకసారి మనం చూద్దాం. ఎక్కడ చూసినా గానీ ఈ టౌన్ మొత్తం పూర్తిగా జనాలతో నిండిపోయింది. జగన్మోహన్ రెడ్డి కోసం వాళ్ళందరూ ప్రతి చోట ఎదురు చూస్తున్నటువంటి రోడ్లన్నీ కూడా కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్నతో నిండిపోయి వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు, ఎట్లా ఉంది జనంలో, యూత్ లో ఎట్లాంటి క్రేజ్ ఉంది? జగన్ అంటే జగన్ 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 యూత్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిని నేను ఒకసారి కెమెరా పర్సన్ తో చూపెడతాను. ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎండలో, ఎర్రటి ఎండలో ప్రతి ఒక్కరు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. చాలా బిల్డింగ్స్ మీద కూడా జనాలు, అట్ ద సేమ్ టైం చాలా మంది జనాలు ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. నేను చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను, చాలా మందితో మాట్లాడతాను. పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ వాళ్ళతో. ఎక్కడి నుంచి వచ్చారన్నా? హైదరాబాద్. ఎట్లా ఉంది ఇదంతా యాత్ర? చూస్తుంది బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు ఇంతమంది జనం జగన్ రెడ్డి కోసం? జగన్ కోసం, జగన్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటే అభిమానం, జగన్మోహన్ రెడ్డి కోసం అభిమానం చెప్తున్నారు. చాలా మంది ఉన్నారు. ఒకసారి నేను మాట్లాడిస్తాను. ఒకసారి ఇంత క్రేజ్ కనిపిస్తోంది, ఇంకా గంట కంటే ఎక్కువ సమయం పడుతుంది ఇక్కడ రావడానికి. ఎందుకు ఇంత క్రేజ్ ఉంది? రెండు గంటలు పడుతుంది. ఇంకా వచ్చినాం మన జగన్మోహన్ రెడ్డి సీఎం, మన సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయాలంటే తక్షణమే అందరం బయలుదేరి జై జగన్ ప్రయత్నం చేస్తాను. కూడా రోడ్డు మొత్తం కూడా చూసుకుంటే మొత్తం ప్రతి చోట బిల్డింగ్స్ పైన మీరు చూడొచ్చు, చాలా సేపటి నుంచి బిల్డింగ్ పైన చాలా సేపటి నుంచి జనాలు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి వస్తారు ఆయన చూస్తామనేటువంటి మాట కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నారు. చెప్పండి ఎట్లా ఉంది, ఒక నిమిషం ఎట్లా ఉంది, ప్రతి ఒక్కరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి యాత్ర? సైకిల్ సింకులో, సైకిల్ బయట, గ్లాస్ సింకులో, ఫ్యాన్ లోపల. జై జగన్ సిద్ధం. ఈ 2024 ఎలక్షన్ లో సుధీర్ రెడ్డి అన్నకి జగన్ సార్ కన్నా ఒక్క ఓటు లక్ష లక్ష జిల్లాల మధ్య. చెప్పండి, యూత్ క్రేజ్ ఉంది, పెద్ద ఏజ్, చిన్న ఏజ్, మహిళలు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఒక ముఖ్యమంత్రి ఒక యాత్ర స్టార్ట్ చేసిన తర్వాత ఇటువంటి క్రేజ్ గతంలో ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు. ఎందుకు ఇంత క్రేజ్ కనబడుతుంది? ఇదంతా మా సుధీర్ అన్న తెలవా? ఈసారి సుధీర్ అన్న 2024లో 62,000 ఓట్ల మెజారిటీతో కలిసే సీఎం గా జగన్మోహన్ రెడ్డి అన్న గారు 175 స్థానాలు కలిసి మన దేశ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో సీట్లు 80% సీట్లతో రెండోసారిగా సీఎం గా జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేగా సుధీర్ అన్న గారు అవబోతున్నారు. అర్థమవుతోంది. ప్రతి ఒక్కరు కూడా ముందు చూసుకుంటే ఒక స్థాయిలో ఎక్కడ కూడా ఈ ఏరియాలో చూస్తే ఎక్కడైనా చూసాం కానీ ఈ ఏరియా మొత్తం పూర్తిగా నిండేసినటువంటి సిచ్యువేషన్. ఈ ఏరియా మొత్తము పూర్తి స్థాయిలో జనాలతో నిండిపోయింది. ఆ తర్వాత మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎర్రగుంటలో ఉన్నటువంటి రోడ్ అంతా కూడా జనాలతో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. దాదాపు ఇంకొక గంట కంటే ఎక్కువ సమయం పడుతుంది, ఎక్కువ సమయం పడుతుంది వాళ్ళు ఇక్కడ రావడానికి. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి వస్తారు కాబట్టి వాళ్ళతో అభివాదం చేస్తామనేటువంటిది ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ ఎదురు చూస్తున్నారు. అన్న చాలా దూరం నుంచి చాలా మంది వచ్చి వెయిట్ చేస్తున్నారు కదా, ఎందుకు జగన్ అన్న అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఈ స్థాయిలో అభిమానం కనిపిస్తుంది? మాకు జగన్ సార్ అంటే అభిమానం. ఎందుకు అభిమానం? బాగా చేసినాడని. ఏం బాగా చేశారు మీకు? అంటే మేలు చేసినాడు. ఎట్లా మీ ఊరు నుంచి ఎంతమంది వచ్చిండు? మొత్తం జనాలు కనుకుంటే ఉన్నారు. మనం చూడొచ్చు ప్రతి చోట ఇక్కడ ఎర్రగుంటలో కూడా రోడ్డులో ఉన్నటువంటి సిచ్యువేషన్. సో పూర్తిగా ఒక ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు పరంగా చూసుకుంటే అన్ని చోట్ల కూడా జనాలతో నిండిపోయినటువంటి సిచ్యువేషన్. అన్ని వైపులా రోడ్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా దాదాపు ఒక గంటన్నర సమయం పడుతుంది, అయినప్పటికీ కూడా బిల్డింగ్స్ పూర్తిగా నిండిపోయినటువంటి సిచ్యువేషన్. జనాలు వెయిట్ చేస్తున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకు అభివాదం చేస్తారు,
ఆయనతో కలుస్తాము, మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తామనేటువంటి చాలా స్పష్టంగా వస్తుంది. ఇది ఎర్రగుండలో సిచ్యువేషన్. జగన్మోహన్ రెడ్డి ఈరోజు బస్సు యాత్ర ప్రారంభించిన తర్వాత ప్రతి ఒక్కరిని ఒక విధంగా చూడొచ్చు మనం. ప్రతి ఒక్కరు పోలీసులు వాళ్ళు ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఒక విధంగా పూర్తిగా టౌన్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి మాట చెప్తున్నారు. బిల్డింగ్స్ పైన మనం ఒకసారి చూడొచ్చు, మహిళలు చిన్నపిల్లలందరూ కూడా ఎంత క్రేజ్తో ఎదురు చూస్తున్నారు. ఈ మొత్తం రోడ్డులకు సంబంధించి ప్రతి రోడ్డు నిండిపోయినటువంటి సిచ్యువేషన్. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చాలాసేపటి నుంచి దాదాపు 3-4 గంటల నుంచి ఎదురు చూస్తున్నారు. 3-4 గంటల నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తోంది. ఈ రోజు సాయంత్రం తర్వాతనే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చేరుకుంటారనేటువంటి మాట చెప్తున్నాడు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మొదటి రోజు ఈ బస్ యాత్రకు సంబంధించిన ఒక క్రేజ్ ఎట్లా ఉందో మనకు కనిపిస్తోంది. ఇది కంటిన్యూ కాబోతోంది. కేవలం ఈ రీజన్ మాత్రమే కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డికి ఇదే విధంగా బ్రహ్మరథం పడతారు అనేటువంటిది ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి మాట. వినేష్ నారాయణ రెడ్డితో ఇస్మాయిల్ సాక్షి టీవీ ఎర్రగుంట.